హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గుత్తంకాయ వెల్లుల్లి కారం ప్రిపేర్ చేశానండి. చక్కగా మనకి చారు రసము అలా ప్రిపేర్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా ఈ గుత్తంకాయ వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకున్నట్లయితే చక్కగా నంచుకొని తినొచ్చు. చాలా చాలా బాగుంటుంది, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కనుక మీరు ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఈ గుత్తంకాయలు కాయలు కాయలుగా తినేస్తారండి, అంత బాగుంటాయి. చాలా చక్కగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ యాడ్ చేసుకోకూడదు. దీనిలో కారానికి సరిపడ 10 నుంచి 15 ఎండుమిర్చి ఉంటాయి కదా, ఎండుమిర్చి యాడ్ చేసుకొని వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి త్వరగా ఫ్రై అయిపోతాయండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మాడిపోకుండా ఫ్రై చేసుకొని ఒక గ్రైండింగ్ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ అన్నీ 1/2 కేజీ గుత్తంకాయలకి సరిపడండి. దీనిలో 1/2 టీ స్పూన్ జీరా, అలాగే 1 టీ స్పూన్ ధనియాలు, అలాగే 1 టీ స్పూన్ పల్లీలు వేరుశనగ గుళ్ళు యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోవాలి. 7-8 వెల్లుల్లి రెమ్మలు ఇలాగ తొక్కు తీసేసి యాడ్ చేసుకోవాలండి. వీటన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి వీటిని గ్రైండింగ్ జార్లోకి తీసుకోవాలి. ఎండుమిర్చి కూడా నేను 1/2 కేజీ వంకాయలకి ఘాటుకు సరిపడ యాడ్ చేశాను. మనం వంకాయలు ఎక్కువ తీసుకుంటే ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ ఎక్కువ యాడ్ చేసుకోవాలండి. దీనిలో 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి యాడ్ చేశాను. ఎండు కొబ్బరి ఉన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. అలాగే కరివేపాకు రెమ్మ 1, సాల్ట్ రుచికి సరిపడినంత యాడ్ చేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, బాగా మెత్తగా అవ్వదు, కొంచెం మనకి కారప్పొడి ప్రిపేర్ చేసుకుంటాం. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి గుత్తంకాయలోకి స్టఫింగ్ వెల్లుల్లి కారం రెడీ అయిపోయిందని ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం. గుత్తంకాయలు ఇవి 1/2 కేజీ తీసుకున్నాను, ఫ్రెష్గా ఉన్నవి. అలాగే లేతగా ఉన్న గుత్తంకాయలు తీసుకోవాలి, అంటే గింజ ముదరని గుత్తంకాయలు అయితే చాలా బాగుంటుంది. ఇలాగా మనం గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారం ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం గుత్తంకాయని మిడిల్లోకి కట్ చేసుకోవాలండి. మనం కట్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా తొడిము ఊడిపోకుండా కట్ చేసుకోవాలి. అలాగే మనం కారం స్టఫ్ చేసుకోవడానికి అనుకూలంగా కొంచెం ఇలాగ జాగ్రత్తగా చూసుకుంటూ వంకాయ మొత్తం కట్ చేసుకోవాలి. అలాగే తొడిము కట్ అవ్వకుండా ఉండాలండి. చూడండి, ఈ విధంగా ఇది చిన్నకాయ కాబట్టి 4 పీసెస్గా కట్ చేశాను. చూడండి, ఇలా చూస్తే మీకు అర్థమవుతుంది, గింజ ముదరలేదు కదా. ఇలాగా లేతగా ఉన్న వంకాయలు అయితే చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం పెద్ద కాయ అనుకోండి, 6 ముక్కలు లేదా 8 ముక్కలు అట్లా కాయ సైజును బట్టి కట్ చేసుకున్నట్లయితే మనకి కారం బాగా మొత్తం లోపల వంకాయకి మొత్తానికి బాగా పడుతుంది. తినేటప్పుడు మనకి చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఎక్కువ స్లైసెస్ లాగా వచ్చేటట్లుగా ఇలాగ చీలికలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ కాయ కొంచెం పెద్దది కాబట్టి నేను 6 పీసెస్ వచ్చేటట్లుగా ఇలా కట్ చేశాను. ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా వంకాయలను కట్ చేసుకున్న తర్వాత ఈ వెల్లుల్లి కారాన్ని వంకాయలో చక్కగా స్టఫ్ చేసుకోవాలండి. వంకాయలో ఎక్కువగా వెల్లుల్లి కారం కూర్చుకోవాలి. ఆ పక్కన సైడ్స్కి కూడా బాగా స్ప్రెడ్ అయ్యేటట్లుగా నీట్గా ఎక్కువ పెట్టుకొని ఇలా కూర్చుకున్నట్లయితే ఈ వెల్లుల్లి కారం ఈ మసాలా మొత్తం ఈ వంకాయకి బాగా పడుతుంది. అప్పుడు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా కూర్చేసిన తర్వాత లైట్గా అలా ప్రెస్ చేసినట్లయితే చక్కగా ఆ తేమకి చక్కగా అంటుకొని పోతుంది. ఇప్పుడు 6 ముక్కలుగా ఉన్న వంకాయలోకి వెల్లుల్లి కారాన్ని కూర్చుకోవాలండి. ఇది కొంచెం జాగ్రత్తగా స్టఫ్ చేసుకోవాలి, లేదంటే ఆ స్లైసెస్కి ఉన్నవి విడిలిపోతాయి, అంటే తునిగిపోయి ఊడిపోతాయి. అలా కాకుండా జాగ్రత్తగా ఇలాగ స్టఫ్ చేసుకొని ప్రెస్ చేసుకున్నట్లయితే చక్కగా నీట్గా స్లైసెస్ అన్నిటికి కూడా ఉంటుంది. కానీ ఇలాగ మనం ఎక్కువ స్లైసెస్ ఉండేటట్లుగా వంకాయ కట్ చేసుకొని స్టఫ్ చేసుకున్నది చాలా టేస్టీగా ఉంటుందండి. ఎందుకంటే ఈ మసాలా బాగా ఎక్కువగా వంకాయ మొత్తానికి బాగా పడుతుంది. చూడండి, ఇలాగా ఈ లేయర్స్ లేయర్స్గా అంటే అన్ని లేయర్స్ మధ్యలో ఈ కారం వచ్చేస్తుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా వంకాయలన్నిటికీ కారం స్టఫ్ చేసుకోవచ్చు. ఇదేమో మిగిలింది పోపులో వేసుకోవచ్చు అండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఆ ప్యాన్ పెట్టుకొని దీనిలో ఇంకొంచెం ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువే పడుతుందండి. దీనిలో మనం స్టఫ్ చేసుకున్న వంకాయలని చక్కగా సర్దుకొని ఒకదాని పక్కన ఒకటి ఉండేటట్లుగా నీట్గా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్ పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి.
ఇవి ప్రతి 3 నిమిషాలకు ఒకసారి వీటిని తిరగతిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలండి. లేదంటే వంకాయ ఒకవైపే ఫ్రై అవుతుంది, మొత్తం ఫ్రై అవ్వదు. కాబట్టి 3 నిమిషాలకు ఒకసారి ఇలాగా తిరగతిప్పుకుంటూ చక్కగా ఈవెన్గా వంకాయలన్నీ చక్కగా మొత్తం ఫ్రై అయ్యేటట్లుగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఎక్కువ టైం పడుతుందండి, కనీసం ఒక 10 నిమిషాలు పడుతుంది. కానీ ఇలాగా అప్పుడప్పుడు తిరగతిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకున్నట్లయితే వంకాయ బాగా మగ్గిపోతుంది, లోపల స్టఫింగ్ కూడా విడిలిపోకుండా అలాగే వంకాయకి బాగా పడుతుందండి. ఈ వంకాయలు సగం ఫ్రై అయిన తర్వాత అంటే ఒక 5 నిమిషాల తర్వాత ఇలా మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకోవడం వల్ల కూడా చాలా త్వరగా ఫాస్ట్గా మగ్గుతాయి. కానీ మూత పెట్టేసి అలాగే ఉంచేయకూడదు. 3 నిమిషాలకు ఒకసారి వీటిని తిరగతిప్పుకుంటూ ఉన్నట్లయితే ఇవి ఈవెన్గా అంటే వంకాయ మొత్తం ఒకేలాగా చక్కగా ఫ్రై అవుతుంది. చూడండి, ఇవి ఆల్మోస్ట్ బాగా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఆ ప్యాన్ నుంచి తీసేసుకోవాలి. చూడండి, వంకాయల్లో స్టఫింగ్ ఎక్కువ పోకుండా అలాగే కాయలు కాయలుగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఒకటి మీడియం సైజ్ ఆనియన్ ఒకటి, అలాగే 2 కరివేపాకు రెమ్మలు యాడ్ చేసుకొని చక్కగా వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా మగ్గేటట్లుగా రెడ్గా అయ్యేటట్లుగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి చక్కగా ఫ్రై అయ్యాయి కదా. ఇలా ఫ్రై అయిన తర్వాత మిగిలిన వెల్లుల్లి కారం యాడ్ చేసుకోవాలి. సాల్ట్ మనం ఫస్టే కారం ప్రిపేర్ చేసేటప్పుడు యాడ్ చేసాం కదండి, చూసుకొని అవసరమైతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా మనం ఫ్రై చేసి పెట్టుకున్న గుత్తొంకాయలను కూడా యాడ్ చేసేసుకొని వీటిని మనం స్పూన్తో మిక్స్ చేసుకోకూడదండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా టాస్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలాగా టాస్ చేసినట్లయితే చక్కగా మిక్స్ అవుతుంది. అలాగే ఈ కారాన్ని కూడా కొంచెం దీనిపైన చల్లుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో 1 నిమిషం ఉంచేసుకున్నట్లయితే చక్కగా బాగా మగ్గుతుందండి. ఎక్కువ టైం అవసరం లేదు, మనకు వంకాయలు ఆల్మోస్ట్ మగ్గిపోయాయి. 1 నిమిషం ఉంచండి చాలు. చూడండి, మనకి గుత్తొంకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది మనకి చారు రసం అలా ప్రిపేర్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. ఒక వంకాయని కొంచెం జూమ్ చేసి చూసినట్లయితే మీకు అర్థమవుతుంది కదా, లైట్గా అలాగా స్పూన్తో ప్రెస్ చేస్తేనే చక్కగా ముక్కలు ముక్కలుగా ఊడొస్తున్నాయి. లోపల వెల్లుల్లి కారం బాగా స్టఫ్ చేసుకున్నాం కాబట్టి మనకి ఉప్పు కారం స్పైసీ మసాలా అంతా బాగా వంకాయకు పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వంకాయల్ని కాయలు కాయలుగా అలాగే తినేయొచ్చు, అంత బాగుంటుంది. చూసారు కదా, మీరు ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి. వీడియో పైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో అందించండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.